జిల్లా గన్నేడవరం మండలంలోని పారువెళ్ల గ్రామంలో లక్ష్మీ గణపతి దేవస్థానంలో మానుకొండో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకిషన్ గారు టీఆర్ఎస్ పార్టీ నుండి బి ఫామ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా గన్నేడవరం మండలంలోని పారువెళ్లలో లక్ష్మీ గణపతి దేవస్థానంలో సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్ల కోలాటంతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. మొదటిసారిగా పారువేళ్ల నుండి ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాళ్ళ మిత్ర బృందం అందరూ ఈ రోజు ముదిరాజ్ మరియు అందరూ కలిసి అన్న నాయకత్వాన్ని సంబంధించి నాయకులు అదేవిధంగా హరీష్ గారు ముప్పూరమ్మలతోని అనిల్ హరీష్ గారి అదేవిధంగా ఆడుకుంటూ అదేవిధంగా గౌరవ సోదరులు తొందర బాబు సహకరించాలి. నిన్న సాయంత్రము 6 గంటలకు నేను కేసీఆర్ గారి దగ్గర బీఫామ్ తీసుకున్నా. ఆ బీఫామ్ ఉంటేనే నా కారు గుర్తు వస్తుంది. చక్కగా తీసుకొని ఎవ్వరు ముఖం చుల్లి మరి నా తోపుట్టువులు అనుకుని చక్కగా మీ ఊరు గడ్డ మీద అడిగిపెట్టి బీఫామ్ మీద మంచివాళ్ళ ముఖం చూస్తే అంటారు, బరకత్ కలుగుతుంది అంటారు. మరి బరకత్ గల ఊరు ఈ పారువేళ్ళ. అందుకేనేమో వినాయకుడు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మనకు కొలువైనాడు. ఇంత పెద్ద ఇది భక్తికి నిలయాలు ఉన్నాయి, ప్రేమలకు నిలయాలు ఉన్నాయి, ఇక్కడ ఆత్మీయతలకు నిలయం ఉన్నటువంటి ఈ గ్రామంలో గత సంవత్సరం కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెట్టినా అప్పుడు ఒక్క 100 ఓట్లు తక్కువ 50,000 మీద టచ్చింది. మరి ఈసారి దానికి డబల్ 100,000 వస్తుందో 70,000 వస్తుందో 80,000 వస్తుందో ఏ ఊళ్ళో పోయినా గిట్టనే ఉన్నారు. ఉమ్మడి మెచ్చెక్కి మండలంలోని గన్నేరువరం మండలంలోని పారువేళ్ల నుంచి మొదలు పెట్టడం జరిగినది. గత 4.5 సంవత్సరాల క్రితం కూడా మొదటిసారి బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ విఘ్నేశ్వరునికి పూజలు చేయించుకొని ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టి విజయం సాధించడం జరిగినది. ఎందుకంటే ఈ ఊరికి ఒక అమరత్వం ఉన్నది. తెలంగాణ ఉద్యమ పోరాటంలో కూడా శంకరెడ్డి అనే మా ఉద్యమ నాయకుడు మరి వీరమరణం పొందారు. అప్పటి నుంచి కూడా తప్పకుండా నా కార్యక్రమ ప్రచార కార్యక్రమాన్ని మెచ్చెంగి మండలం మొదలు పెట్టాలంటే ఇక్కడి నుంచే మొదలు పెట్టుకోవాలన్నటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టుకుని ఇదే ఆయన ఘనమైన నివాళిగా భావించుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగినది. ముఖ్యంగా గతంలో చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమేమైతే చెప్పామో అవన్నీ చూచా తప్పకుండా అమలు జరిగినటువంటి గ్రామం కూడా ఈ పారువెళ్ళగా ఇదో దీనికి ఒక గొప్ప చరిత్రగా ఇది నిలబడ్డది. ఎందుకంటే దళిత 3 ఎకరాల భూమి కావచ్చు, కాకతీయ మిషన్ ద్వారా చెరువులు కావచ్చు, అలాగే అన్ని కుల సంఘాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణాలు కావచ్చు, మహిళా నిర్మాణాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి 1100 మంది ఓటర్స్ ఉంటే ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన కుటుంబాలే ఉన్నాయి. ఇలా మీరందరూ కూడా ఇక్కడ చూసిరు. ఊరంతా కూడా ఇళ్లకు తాళాలు వేసుకొని ఇక్కడ ఒక జాతర లాగా మళ్ళీ బతుకమ్మ పండుగ లాగా బోనాల పండుగ లాగా ఇలా ఊరంతా కదిలి వచ్చినటువంటి సందర్భానికి తెలంగాణ కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని మళ్ళీ చాటపోతా ఉన్నది. తప్పకుండా మళ్ళీ తిరిగి మరి వీళ్ళందరి ఆశీస్సులు వీళ్ళ దీవనార్థతోని తప్పకుండా గతంలో కన్నా కూడా మరింత గొప్ప మెజార్టీతో గెలుస్తా అన్నటువంటి నాకు విశ్వాసం ఇచ్చినటువంటి పారువేళ్ల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.